हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ईरोज वीडियो लो नूडिल्स सैंडविच नी एला प्रिपेर चेसुकोवालो नेनु ई वीडियो लो चूपिस्तानु। चाला ईजी प्रोसेस अंडी। ई विधंगा चेस्ते 5 मिनिट्स लो अयिपोतुंदी। मुंदुगा मनं स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवाली। पैन बागा हीट अयिन तर्वात 2-3 स्पून्स ऑयल वेसुकोवाली। ऑयल बागा हीट अयिन तर्वात कोन्नी उल्लिपाय मुक्कल्नि वेसुकोवाली। వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను పచ్చిమిర్చి క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను। మీరు కావాలంటే క్యాప్సికమ్ టమాటో అన్ని వేసుకోవచ్చుండి, వెజిటబుల్స్ అన్ని, బట్ నేను నాకు అవైలబుల్ గా దొరికేవి వేసుకున్నాను। ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। దీనిలోనే సరిపడినంత salt వేసుకున్నాను। వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిపోయండి। దీనిలో నేను 1 కప్ వాటర్ వేసుకున్నాను। వేసుకొని బాగా మరగనివ్వాలి। ఈ విధంగా మరుగుతుండగా నేను ఎప్పి నూడిల్స్ ని వేసుకున్నాను। నేను దీనిలో ఎప్పి యూస్ చేస్తున్నానండి, మ్యాగీ నూడిల్స్ కూడా యూస్ చేయొచ్చు। అలానే దీనిలో నేను మసాలా ప్యాకెట్ ఇచ్చాడండి, అది కూడా వేసుకోవాలి। వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। నూడిల్స్ అనేవి మనకి బాయిల్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। దీనిలోనే నేను 2 స్పూన్స్ దాకా వెనిగర్ ని వేసుకున్నాను। ఇది ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్ గా ఉంటే వేసుకోవచ్చు। ఇవన్నీ వేసుకొని మనం 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి। नूडिल्स अने रेडी अयिपोयी। इप्पुडु मनं सैंडविच की प्रिपेर चेसुकुंदां। मनं सैंडविच की 2 ब्रेड स्लाइसेस तीसुकुन्नानु नेनु। ई स्लाइसेस की नेनु पिज्जा सॉस नी अप्लाई चेस्तुन्नानु। मीरु टमाटो सॉस अयिना अप्लाई चेसुकोवच्चु। पिज्जा सॉस अयिते टेस्ट बागुंटुंदी। ई विधंगा 2 स्लाइसेस नी पिज्जा सॉस नी अप्लाई चेसुकुनी पक्कन पेट्टुकोवाली। అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనం చీజ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి। చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మనం నూడిల్స్ ని పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసుకుని, దీనిపైన మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం। नूडिल्स पेट्टुकున్న తర్వాత దాని పైన మళ్ళీ చీజ్ ని వేసుకోవాలి। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। అలానే దీని పైన కొద్దిగా కొత్తిమీరని వేసుకున్నాను। మీరు వెజిటబుల్స్ ఏమైనా ఉన్నా పెట్టుకోవచ్చుండి, బట్ నేనైతే వెజిటబుల్స్ ఏం పెట్టట్లేదు। కొత్తిమీర పెట్టుకొని అలానే దాని పైన మనం చీజ్ ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి। టేస్ట్ అయితే చాలా బాగుంటదండి, మీరు ట్రై చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు। నూడిల్స్ సాండ్విచ్ ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి। మనం ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తో ఇంకో బ్రెడ్ స్లైస్ ని క్లోజ్ చేసుకోవాలి। ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది। దీని మనం కుక్ చేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి। पैन हीट अयिन तर्वात दीनिलो नेनु 1 स्पून नेय्यिनि वेसुकुन्नानु। वेसुकोनि पैन अंता स्प्रेड अय्येलागा मनं हीट चेसुकोवाली। मनं रेडी चेसुकुन्न नूडिल्स सैंडविच नि मनं पैन लो पेट्टुकोवाली।
పెట్టుకుని మనం 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. బోత్ సైడ్స్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి అంటే బోత్ సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలానే మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నూడిల్ శాండ్విచ్ మనకి కుక్ అయిపోయింది, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ నూడిల్ శాండ్విచ్ మనం ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.